భూతల్లిని నమ్ముకుని బతుకుతున్నామని ఆ భూమే తమకు జీవనాధారమని ఆ భూమిలో పండిన గంజి మెతుకులు తిని జీవనం గడుపుతున్నామని పోడు భూముల హక్కుపత్రాలు ఇవ్వకుంటే తమకు ఆత్మహత్యలైనా చేసుకుంటామన్నారు కొల్చేర మండలం అంశానిపల్లి గ్రామానికి చెందిన రైతులు రమేష్ శ్రీనివాస్లో కొల్చేర మండలం అంశానిపల్లి గ్రామంలో పోడు భూముల గ్రామసభను అధికారులు నిర్వహించారు పోలీసుల పహార మధ్య కొల్చేర మండలం అంశానిపల్లి గ్రామంలో సర్పంచ్ మన్య శ్రీనివాస్ అధ్యక్షతన పోడు భూముల గ్రామ సభలు నిర్వహించారు సమావేశానికి ఎంపీడీఓ ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామంలో 31 మంది రైతులు పోడు భూమిని సాగు చేస్తూ హక్కు పత్రాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు ఫారెస్ట్ అధికారులు పంచాయతీ కార్యదర్శి క్షేత్రస్థాయిలో సర్వే చేసి 5గురు రైతులు అర్హులని ప్రకటించారు మిగతా 26 మంది రైతులు ఆర్డీఓకు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ ప్రవీణ్ సూచించారు మరికొంతమంది రైతులు మాట్లాడుతూ గతంలో తాము కూడా పోడు భూములను సాగు చేశామని తెలిపారు అర్హులైన రైతులు అందరూ ఆర్డీఓకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మన్య శ్రీనివాస్ మాట్లాడుతూ పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులు ఆందోళన చెందవద్దని ప్రతి ఒక్కరికి హక్కు పత్రాలు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు అనంతరం రైతులు రమేష్ శ్రీనివాసులు మాట్లాడుతూ తమ తాతల కాలం నుంచి పోడు భూములను సాగు చేస్తున్నామని హక్కు పత్రాలు మంజూరు చేయకుంటే ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధమన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి పంచాయతీ కార్యదర్శి పోచయ్య కొల్చారం రాంపూర్ పంచాయతీ కార్యదర్శులు అంజయ్య విటాల్ సొసైటీ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు మొత్తంలో 31 మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అందులో 5గురికి అర్హులుగా గుర్తించడం జరిగింది మిగతా ఇంకా 26 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా అర్హులుగా గుర్తించనైనదని నేను ప్రభుత్వాన్ని కోరుచున్నాను వాళ్ళకు కూడా తొందరలో అతితారలో పట్ట అప్లికేషన్లు ఇవ్వాలని నేను ప్రభుత్వం వారిని ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని కూడా కోరడం జరుగుతున్నది గత కొన్ని సంవత్సరాల నుంచి మా తాతల కాలం నుంచి కోడి భూములను వ్యవసాయం చేసుకు వ్యవసాయ రూపకంగా చేసుకోవాలని మేము బతుకుతున్నాము అయితే ఇప్పుడు పోడు భూముల కింద అనేది సర్వే చేసి మాకు పట్టాలు ఇస్తామని చెప్పారు అందులో ఒక 33 మందిని మేము సెలెక్ట్ అయినాము అయిన తర్వాత ఈరోజు వాళ్ళకి సర్వేస్ జరిపించి కొంతమంది కాస్తులు ఉన్నారు కొంతమంది లేరు అనే ఉద్దేశంతో మమ్మల్ని ఆపేస్తున్నారు మాకు ఎట్టి పరిస్థితుల్లో పొలాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము ఇది అమ్ముకోవడానికి కాదు కేవలం చేసుకొని బతకడానికి మాత్రమే మేము అడుగుతున్నాము ఇచ్చేది పోడు భూమిలో పట్ట కాబట్టి మేము అమ్ముకోము కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే తింటాం మేము 4 భోజనాలు పెట్టడానికి మాత్రమే మా ఉద్దేశం అని కోరుతున్నాము పోడు భూముల సర్వేకు అందరూ ఎంఆర్ఓ ఎంపీడీఓ సార్ ఎస్ఐ సార్ మిత్రులు పాత్రికేయ మిత్రులు గ్రామస్థ సర్పంచులు గ్రామస్థులు అందరూ కూడా ఉండి సర్వేలో పాల్గొనడం జరిగింది దానికి సర్వేలో కొంత 33 మంది సర్వే అప్లై చేసుకున్నారు అందులో 5గురు మాత్రమే అప్లికేషన్ అయ్యారు దాని తర్వాత మిగతా కాలేరు అని అంటున్నారు ఈ మధ్యలో వచ్చి రాజకీయాలు ఇంకేమో ఇంకేమో చేయాలంటే మాత్రం మా సేవలను చూడాల్సిన అవసరం ఉంటుంది ఇబ్బందులు మాకు ఇబ్బంది ఏంటంటే మేము మా మీద ఇబ్బంది పెడితే మేము మేమే ఇబ్బంది పెట్టబడి వస్తుంది దాని ద్వారా మా అమ్మ నాన్న పిల్లలతో సహా మేము దేనికైనా రెడీ ఉన్నాం అదే భూములు మేము పాతనికైనా రెడీ ఉన్నాం